ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి హైకోర్టు తీర్పు ఇచ్చిన మేరకు రాష్ట్ర రాజధాని అమరావతిని కొనసాగించాలని సిపిఐ రాష్ట్ర నాయకులు జేవీవి కృష్ణమూర్తి రాజమహేంద్రవరం పాత్రికేయుల ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన సమావేశంలో తీవ్రంగా ఉద్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు కార్యవర్గ అధ్యక్షత వహించారు. ప్రస్తుతానికి ఉమ్మడిగా ఉన్న తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో రాజకీయ సామాజిక ఒక వర్షాపు జరుగుతుంది. ఈ నేపథ్యంలో వాటిని పరిశీలన కోసం సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి డాక్టర్ జివి సజ్జనమూర్తి గారు నానిగారు రావడం జరిగింది. వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించినటువంటి అంశం అది అందరికీ తెలిసిందే. అది ఈరోజు నుంచి మన రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరగబోతా ఉన్నాయి. చాలా వాడి వేడిగా ఉంటుంది. రెండు మూడు అంశాలు ప్రధానమైన ఉన్నాయి. రాజధానికి సంబంధించి ఇటీవల హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, రాష్ట్ర శాసనసభకి రాష్ట్ర రాజధానికి సంబంధించిన అంశం మీద నిర్ణయం చేసే హక్కు, చట్టం చేసే హక్కు లేదని చెప్పని చేసిన దాని మీద ఇప్పుడు శాసనసభలో దాన్ని చర్చకు పెట్టాలని చెప్పని ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం, ఆలోచన చేస్తాం. దాని మరోవైపు ముఖ్యమంత్రి గారి చిన్నాన్న వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించినటువంటి అంశం కూడా ఇటీవల వరుసగా పత్రికల్లో వస్తూ ఉన్న నేపథ్యంలో ప్రతిపక్షం ఆ అంశాన్ని చర్చకు పెట్టాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ బడ్జెట్ సమావేశాలు కూడా సజావుగా సాగుతాయని చెప్పని విశ్వాసం లేదు. ఈ నేపథ్యంలో సిపిఐగా మేము భావించింది రాజధాని అమరావతి రైతులు చేస్తున్నటువంటి పోరాటం, దానికి సిపిఐ ముందు నుంచి మద్దతు ఇస్తున్నటువంటి నేపథ్యంలో మీరు పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతోని మూడు రాజధానులు మూడు చోట్ల పెట్టడం, పరిపాలన శాసన న్యాయ రాజధానులు మూడు చోట్ల పెట్టడం ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని చెప్పని సిపిఐగా మేము భావిస్తున్నాం, ముందు నుంచి ఆ మాట చెప్తున్నాం. మీరు అభివృద్ధి వికేంద్రీకరణకి సంబంధించి ఇతర పరిశ్రమలు, సంస్థలు, విద్యా సంస్థలు వీటి ఏర్పాట్లకు సంబంధించి ఆలోచన చేయాలి. తద్వారా అది సాధ్యమవుతుంది. అలాగే పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించి కూడా ఆలోచన చేయడానికి వేరే మార్గాలు ఉన్నాయి. మూడు చోట్ల పెట్టడం వల్ల అది సాధ్యమవుతుందని చెప్పని మేము భావిస్తున్నాం. ఈ నేపథ్యంలో దాని మీద పంతాలకి పట్టింపులకి పోకుండా ఉన్న ఈ సమావేశాలు కూడా సమావేశ కాలాన్ని వృధా చేయకుండా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని అమలు చేయడానికి కృషి చేసేటటువంటి పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని చెప్పని సిపిఐగా మేము కోరుతాము.